ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ వ్యవస్థాపకుడు, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. జగన్ పాలనా విధానాలపై ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్లుగా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటు టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ నిన్న విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు సహచరులు శంతన్ సింగ్, శ్రీకాంత్ కూడా ఉన్నారు. లోకేష్ పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరించిన కిలారు రాజేష్ కూడా ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై తన అరాచకాలను చంద్రబాబుకు పీకే వివరించినట్లు తెలిసిందే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కొరవడంతో యువత జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత విస్తరించడంలో యువతే కీలకం. విపరీతంగా పెరిగిన ధరలు, ఏటికేడు పెరుగుతున్న కరెంటు ఛార్జీలు, పన్నుల బాధుడు పేద మధ్యతరగతి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడం, రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందనేసి బాగా దెబ్బతీశాయి. ఈ ప్రభుత్వంలో అహంకారం, రౌడీయిజం పెరిగిపోయాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది. పథకాల లబ్ధిదారులు తమను బయటపడేస్తాయన్న ఒక్క ఆశతో వైసీపీ ఉంది. కేవలం ఒకే ఒక్క ఆశ, ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీని గెలిపించలేదు. అయినా వ్యూహపరంగా బలంగా ఉండాలి, ఎత్తుగడల్లో వేగం ఉండాలని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నట్లు తెలిసింది. వ్యూహకర్తగా ఆయన పాత్ర ఎలా ఉండాలన్న దానిపై కూడా కొంత చర్చ జరిగింది. త్వరలో మరోసారి భేటీ కావాలని వారు నిర్ణయించారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని ఏపీసీఏడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలు విచారణ జరిగిన ఈ కేసులో తాజాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబు తరపు న్యాయవాది గోళ్ల బసవేశ్వరరావు స్పందిస్తూ ఐఆర్ఆర్ కేసులో 14వ నిందితుడిగా ఉన్న నారా లోకేష్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని, సిఐడి దాఖలు చేసిన మెమోపై తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించామన్నారు. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియడంతో పాటు పిటిషనర్ సిఐడి తమ వాదనలు రాతపూర్వకంగా సమర్పించడంతో న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి ఈ కేసు నమోదు చేసింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను తగిన బెంచ్ విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అటు అమరావతి, ఇటు విశాఖల్లో రెండు చోట్ల కార్యాలయాల నిర్వహణకు అవసరమైన భారీ వ్యయాన్ని నివారించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ధర్మకర్త అని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాలా లేదా అనే విషయంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు పిటిషన్లను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో 2238ని రద్దు చేయాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గ్యారంటీల్లో ఒకటైన మహాశక్తితో జగన్ ఉలిక్కిపడ్డారా? టీడీపీ హామీని ఎన్నికల ముందే కాపీ కొట్టునున్నారా? మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు కానుందా? దీనిపై కసరత్తు మొదలైందా? ఇలాంటి ప్రశ్నలకు ఆర్టీసీ హౌస్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడులో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విజయంలో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక, తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే హామీ ఇచ్చి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 6 నెలల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదిక నుంచి ప్రకటించిన 5 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది.
ఈ విషయాలను గమనించిన సీఎం జగన్ ఎన్నికలకు ముందే ఈ బాటలో పయనించేందుకు సిద్దమైనట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పాడే భారం ఎంత, రోజువారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది, ఏ రకమైన బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు కురిపిస్తాయి, లాంటి అంశాలపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి శుక్రవారం ఆర్టీసీ హౌస్ కు వచ్చి ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు తెలిసింది. అధికార పార్టీ వైసీపీలో నేతలను టికెట్ భయం వెంటాడుతోంది. చాలా మంది ఎమ్మెల్యేలకే కాదు, పలువురు సీనియర్ నేతలు మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ప్రజా వ్యతిరేకత పేరిట సీఎం జగన్ పలువురికి టికెట్లు ఇవ్వకపోవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముగ్గురు మంత్రులను నియోజకవర్గాలకు మార్చడంగా మరికొందరిని బదిలీ చేస్తారని సమాచారం. ఇంకొంతమందికి టికెట్లలో కోత పెడతారని ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రభుత్వంపై కూడా ఉన్నట్టేనా, సీఎం జగన్ ఈ వ్యతిరేకతను అంగీకరించినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో శాసనసభ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. దీంతో ఎమ్మెల్యేలు తిరుగుబావుటకు సిద్దమవుతున్నారనే దుమారం చెలరేగింది. 2019లో వైసీపీ తరఫున 151 శాసనసభ్యులు గెలిచారు. రెండు దఫాలుగా కేబినెట్ కూర్పు జరిగింది. తొలి దఫా మంత్రివర్గంలోని వారిలో కొందరు మాజీలయ్యారు. మాజీలు ప్రస్తుత మంత్రుల్లో కొందరికి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపుతారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు మేరుగ నాగార్జున, విడుదల రజని, ఆదిమూలపు సురేష్లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్చేశారు. అలాగే మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చిరణ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజా, తానేటి వనిత స్థానాలను మార్చే యోచనలో ఉన్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రులు పలువురిని పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. సీఎం జగన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సరికొత్త షరతులు విధించారు. అదే సమయంలో తన సమీప బంధువు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని తాను స్వయంగా పిలవబోనని, ఆయనే వస్తే మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డితో జగన్ ఈ విషయాలు పంచుకున్నట్టు సమాచారం. దీంతో సాయిరెడ్డి అటు మాగుంటకు ఇటు బాలినేనికి కూడా సీఎం చెప్పిన మాటలు చేరవేశారని తెలిసింది. మొన్న జగన్తో విజయసాయిరెడ్డి తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాగుంట బాలినేనికి సంబంధించిన వ్యవహారంపై జగన్ చర్చించారని సమాచారం. మాగుంటను ఉద్దేశించి వెంటనే ఆయన ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు వెళ్లాలని, రోజుకొక నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్లపై రాజకీయ విమర్శలు గుప్పించాలని ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటే సొంత జిల్లా వాసులే బెంబేలెత్తిపోతున్నారు. కడపలో జగన్ ప్రారంభించడానికి వీలుగా కొన్ని రోడ్లు, సర్కిళ్ల పునరుద్ధరణ పనులు గత 20 ముమ్మరంగా సాగాయి. వాటి కోసం ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఒకెత్తైతే జగన్ కడప పర్యటన మరో ఎత్తు. కడప నగరంలో నిన్న సాయంత్రం సీఎం పర్యటించారు. కానీ ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులను నిలిపివేసి జనానికి జగన్ మార్కు సినిమా చూపించారు. ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ సెలవులు నిమిత్తం సాఫ్ట్వేర్లు పండగకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జగన్ కడప నగరంలో గంటన్నర సేపు పర్యటించారు. 10 క్రితం నిర్మించిన కలెక్టరేట్ ను సుమారు 6 ఖర్చు పెట్టి పునరుద్ధరించారు. ఆ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత 4:37 ఆర్టీసీ బస్టాండ్ లోని అంబేద్కర్ సర్కిల్ కు వచ్చారు. ఇక్కడ 20 కోటిరెడ్డి సర్కిల్, సెవెన్స్ రోడ్ లో సర్కిల్ ను ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చేస్తే తిరిగి అధికారం వస్తుందని సీఎం జగన్ భావిస్తే ఫలితం చేదుగా ఉండొచ్చు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. వైఎస్ చనిపోయినప్పుడు సోనియా సీఎం పదవి ఇవ్వలేదని జగన్ ఎలా ఫీల్ అయ్యాడు, ఇవాళ జగన్ తిరిగి సీట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు కూడా అలాగే ఫీల్ అవుతారు. అంతేకాదు కొన్ని ఓట్లు కూడా తీసుకుని పోతారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చక కేసీఆర్ ఏపీలో సీట్లు మార్చి జగన్ ఓడిపోయారనే పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలికారు. అసలు ఎమ్మెల్యేలకు ప్రజల్లో పట్టు ఎక్కడుందని ప్రశ్నించారు. అంతా జగనే కదా,
ఆయన లేకపోతే వాలంటీర్లదే పట్టు, వాళ్ళని నిలబెడితే పోతుందేమో అని ఎద్దేవా చేశారు. టీడీపీ యువనేత లోకేష్ యువగలం పాదయాత్ర బాగా జరిగిందని, జనసేనతో పొత్తు వారి బలాన్ని మరింత పెంచిందని తెలిపారు. సీఎం జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సినిమా తీస్తే ఊరుకుంటారా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. వ్యూహం సినిమాపై ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కు అధికారాన్ని నిలబెట్టుకోవడమే తప్ప వేరే లక్ష్యాలేవీ లేవని తాను భావిస్తున్నానని తెలిపారు. వ్యూహం సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న వర్ల రామయ్య జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వ్యూహం సినిమా గురించి రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏపీలోని ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా పాత్రలు సన్నివేశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ప్రతిపక్షాలను మానసికంగా కృంగదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా, ఇదే మీ అభిమతమా అంటూ వర్ల ప్రశ్నించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న కన్న తల్లిని చూసేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఎన్ఆర్ఐ యశస్వి బొద్దులూరిని ఏపీసీఏడీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చి శంషాబాద్ లో విమానం దిగి బయటకు వచ్చిన వెంటనే తిరుపతి సిఐడీ అధికారులు తమతో రావాలంటూ యశ్ ను తీసుకువెళ్లారు. సీఎం జగన్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు అరెస్ట్ చేస్తున్నామని యశస్వి బంధువులతో సిఐడీ అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యశస్వి వాషింగ్టన్ లో ఉంటూ అమెరికాలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్, ఈ ఏడాది జులైలో సీఎం జగన్ పై ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయంటూ మల్లికార్జునరెడ్డి, అశోక్ కుమార్ అనే వ్యక్తులు ఐ థింక్ యష్ అనే ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్టులపై వేరువేరుగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మంగళగిరి సిఐడీ సైబర్ పోలీసులు యశస్విపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఓటర్ల జాబితాలో ఒక్క మృతుడు కానీ, డబుల్ ఎంట్రీ కానీ లేకుండా ప్రక్షాళన జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని బృందం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో దోషరహిత ఓటర్ల జాబితా కీలకమని, అలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్లడం వల్ల వివాదరహితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాతమే కీలకమని తేల్చి చెప్పింది. ఈ బృందం ఎస్ఎస్ఆర్ 2024 ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ అధికారులతో చేపట్టిన సమీక్షా సమావేశాలు నిన్న ముగిశాయి. శుక్రవారం 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించగా శనివారం మిగిలిన 8 జిల్లాల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిలతో సిఐ బృందం సమావేశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు, ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సిబ్బంది, మౌలిక సదుపాయాలు తదితర వివరాలపై ఆరా తీసింది. సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ దిగిరావాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అంగన్వాడీ సమ్మెకు పలుచోట్ల చిన్నారులు, వారి తల్లిదండ్రులు సంఘీభావం తెలిపారు. అయినా సమస్యలు పరిష్కరించడంలో జగన్ సర్కార్ మొండి వైఖరి వీడడం లేదు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొట్టించి వారితోనే ఆ కేంద్రాల నిర్వహణ చేయిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బస్టాండ్ జంక్షన్ వద్ద దీక్ష చేస్తున్న అంగన్వాడీలు జేసీ నవీన్, ఆర్టీఓ భరత్ నాయక్ వాహనాలు అటువైపు రాగా వాటిని అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వస్తే మాట్లాడదామని జేసీ చెప్పడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అక్కడ అంగన్వాడీ యూనియన్ నాయకులు హైమావతి, జేసీ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు. ప్రజాపాలన అందిస్తామనే హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. సర్కారు ఏర్పాటయ్యాక పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో తీవ్ర వివాదాస్పదమైన ధరణి పోర్టల్ సహా వివిధ అంశాల్లో దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇవి గతంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరిగేవి. ఇకపై మాత్రం గ్రామాల్లోనూ ప్రజావాణి వినేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామస్థాయి సమస్యలకు అక్కడే పరిష్కారం దొరికే ఈ సదస్సుకు ప్రజా సదస్సులుగా పేరు నిర్ధారించినట్లు తెలిసింది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ల కోసం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఓలా మాదిరిగా క్యాబ్ డ్రైవర్లందరికీ ఉపయోగపడేలా టీ హబ్ ద్వారా ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 4 నెలల క్రితం జూబ్లీహిల్స్ లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి కుక్క తరమడంతో భయపడి భవనంపై నుంచి పడి మరణించిన స్విగ్గీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిన్న సాయంత్రం ఎగ్జిబిషన్ మైదానం గాంధీ సెంటినరీ హాల్లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారు. సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం విధాన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 55 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. లబ్దిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనూ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ లేని కుటుంబంలోని మహిళలకు తొలి ప్రాధాన్యమిచ్చే యోచనలో సర్కారున్నట్లు సమాచారం. అంటే వృద్ధాప్య పెన్షన్, వితంతు దివ్యాంగుల పెన్షన్ లాంటివి రాని కుటుంబంలోని వారికి ముందుగా 2,500 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు, అనంతరం పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మహిళలకు ఈ నెల 27న ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. 12 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు 11 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్లను మార్చింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మాణికరావు ఠాక్రేను మార్చింది. పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షికి అదనంగా తెలంగాణ బాధ్యత అప్పగించింది. ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించింది. ఇప్పటిదాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణికం ఠాగూర్కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. నిజానికి తెలంగాణకు అదనపు ఇన్ఛార్జ్గా నియమితులైన దీపదాస్ మున్షి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికలకు సంబంధించి ఏఐసిసి ముఖ్య పరిశీలకు ర్యాలీగా వచ్చిన ఆమె అసంతృప్తులను బుజ్జగించడం, అలిగిన నేతలను తగిన హామీలు ఇవ్వడం వంటివి చేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 80,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు ఎక్కువగా వచ్చిన సెగ్మెంట్లపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లెక్కన 10 ఎంపీ స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. మిగతా ఎంపీ స్థానాలను 2 కేటగిరీలో చేర్చింది. మొదటి ప్రాధాన్యంలో ఉన్న 10 ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చూగ్ ఇప్పటికే ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఆ సందర్భంగా 10 కీలక సెగ్మెంట్లపై దిశానిర్దేశం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలో మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. బీఫామ్ తనకే వస్తుందని సీనియర్ నేత చాడా సురేష్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్ల వీరేంద్ర గౌడ్తో పాటు సీనియర్ నాయకులు మల్లారెడ్డి, మురళీధర్రావు తదితరులు కూడా ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ కూడా ప్రకటించారు.
నీటిపారుదల ప్రాజెక్టులో ప్రభుత్వ ప్రాధాన్యాలు మారనున్నాయి. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను మళ్లీ తెర మీదకు తేనుంది. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం తగ్గించిన ప్రాజెక్టులకు కొత్త ప్రభుత్వం ఊపిరి లూదనుంది. కరెంట్ బిల్లుల ఖర్చు గణనీయంగా తగ్గించేలా అంబేద్కర్ ప్రాణహితతో పాటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఐరావతంలా మారనుందని 9 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కాంపోనెంట్లను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 5:15 వరకు వీఐపీలకు దర్శనం కల్పించిన తర్వాత సర్వదర్శన భక్తులకు అనుమతించారు. స్లాట్ల వారీగా అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించారు. ఏకాదశి సందర్భంగా నిన్న ఉదయం స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంలో కొలువుదీరి మాడ వీధుల్లో విహరించి భక్తులను దర్శనమిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అక్కడ సీనియర్ నేతలైన శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్ లాంటి వారిని కాదని కొత్త వారికి సీఎం పదవిని అప్పగించింది. ఇదే విధానాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ కొనసాగించాలని యోచిస్తోంది. ప్రాథమిక సర్వే నివేదికల ప్రకారం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని కనీసం 100 మంది సిట్టింగ్ ఎంపీలకు సంబంధించిన నివేదికలను సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానంలో రాష్ట్ర మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోందని తెలిపాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ టెస్టులు పెంచాలని, ఈ నెలాఖరు నాటికి రోజుకు 4,000 కోవిడ్ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఉప్పల్లోని సిఏడిఎఫ్డితో పాటు గాంధీ ఆసుపత్రికి పంపాలని ఆదేశించారు. వారం రోజుల్లో 40 ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. 40లో 30 నమూనాలు ప్రైవేట్ నుంచి, 10 ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సేకరించినామని అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లను తక్షణమే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ ను వినియోగించాలని కోరారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వివిధ విభాగాధిపతులు తక్షణమే వారి పరిధిలోని ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు, యంత్రాలు, డయాగ్నోస్టిక్స్, కన్స్యూమబుల్స్, ఇండెన్స్ వెంటనే పెట్టాలని ఆదేశించారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే 752 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నుంచి చూస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3420 పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 4 మరణించడంతో మరణాల సంఖ్య 533332 పెరిగింది. 24 గంటల్లో నమోదైన 4 మరణాల్లో కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలో 1 చొప్పున నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కలవరపరుస్తోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆఖరి సెషన్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 23 పరుగులకు 2 వికెట్లతో మాయాజాలం చేయడంతో ఏకైక టెస్టులో భారత్ పట్టు బిగించింది. మ్యాచ్కు 3వ రోజు తహిలా మెక్రాత్ 73, ఎలీస్ పెర్రీ 45 ప్రతిఘటనతో ఆస్ట్రేలియా 46 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే హర్మన్ చకచక 2 వికెట్లు పడగొట్టడంతో టీమిండియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 233/5 స్కోర్ చేసింది. అనబెల్ సదర్లాండ్ అండ్ 12, ఆష్లే గార్డ్నర్ 7 క్రీజ్లో ఉన్నారు. అలిస్సా హీలీ 32 పర్వాలేదనిపించింది. స్నేహ్ రానా 2 వికెట్లు పడగొట్టింది.